దివ్య, ఏసీని కరెక్ట్గా 20లో వద్దు 18లో పెట్టు. ఎన్నో రోజుల తర్వాత ఈరోజే ప్రశాంతంగా పడుకోబోతున్నారు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ. పడుకో దివ్య, పడుకో. ఏమైంది? నేనే కనుక ఉండుంటే ఇలా మనం టీవీ చూసిండేవాళ్ళమా? మన నేను అల్లరి చేసినా అదోలా ఉండేది, మనతో లేకుండా అల్లరి చేయకపోయినా అదోలా ఉంది. నా బంగారం అక్కడ ఎంత ఇబ్బంది పడుతుందో. ఒక్క వారం ఓర్చుకో దివ్య, శనివారం తప్పకుండా వెళ్ళి చూద్దాం. హాయ్ నితిన్. నితిన్ సార్, సార్ షర్ట్ చాలా బాగుంది. చాక్లెట్ వద్దా అంకుల్, కడుపులో నులి పురుగులు వస్తాయని చెప్పారు. అయితే చుమాజీ నితిన్ ఐస్ క్రీమ్. నో అంకుల్, జలుబు చేస్తుందని చెప్పారు. సరే వద్దులే, చల్లగా కూల్ డ్రింక్స్. ఏం ఫ్లేవర్? వద్దా అంకుల్, ఫీవర్ వస్తుందని చెప్పారు. అయితే మీ అబ్బాయికి ఏం కొనిస్తారు? లేదు డాక్టర్, వాడికి ఒంట్లో ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటా. చూడండి, పిల్లలకి ప్రాబ్లం లేకపోతేనే ప్రాబ్లం, ప్రాబ్లం ఉంటేనే వాళ్ళు పిల్లలు. నితిన్కి ఏం ప్రాబ్లం అనుకుంటున్నారు డాక్టర్? అపార్ట్మెంట్ లో ఎంతో మంది పిల్లల్ని చూస్తున్నాను డాక్టర్, వాళ్ళందరూ ఎంతో చురుగ్గా స్మార్ట్ గా ఉన్నారు, కానీ వీడు మాత్రం ఎందుకో మందంగా ఉన్నాడు డాక్టర్. అందుకే. ఎందుకని మందంగా ఉంటున్నాడు అనుకుంటున్నారు? శాంతంగా ఉంటున్నాడని మీరు అనుకోవచ్చుగా. పిల్లల్ని మనం పిల్లలుగా ట్రీట్ చేస్తేనే తిరిగి వాళ్ళు పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళని గౌరవిస్తారు. మమ్మీ డాడీ ఆర్ టోటలీ రాంగ్. కమ్ ఆన్, సారీ చెప్పండి నితిన్కి. సారీ నితిన్. సారీ నితిన్. యా హ్యాపీ? yes. యా సూపర్ హ్యాపీ. ఓకే, ఈ స్మైలీస్ చూసావా? అండ్ ఫైండ్ నీమో, ఏది ఇష్టం? ఇష్టం డోరీ, మర్లిన్. ఓకే, ఇదేంటిది? ఇదేంటో చెప్పుకుందాం. యా భలే షార్ప్గా ఉన్నాడే. ఇప్పుడు కళ్ళు మూసుకొని చెప్పాలి, సరేనా? యెల్లో. వావ్, అన్ని కలర్స్ కరెక్ట్ అండి. ఒక బిగ్ హై ఫైవ్. నితిన్ నీకు ఇచ్చే తీరాలి, ఇది నీకోసం స్పెషల్ గా. నిన్నెవరు అసలు మందం అన్నది? దిస్ ఇస్ ఫర్ బ్రిలియంట్ కిడ్స్. ఓకే, యు లైక్ ఇట్? యా. హే వావ్, ఇది నువ్వే చేసావా? yes. ఇంట్లో ఇలాంటి బొమ్మలు చేస్తాడా? ఇది నాకే తెలీదు. డామ్ గుడ్, చాక్ ఆర్ట్. దీన్ని నేను ఇక్కడే పెట్టుకుంటాను. నితిన్ నార్మల్ డెలివరీయా లేక? నో, సిజేరియన్. మీ సన్కి బ్రిలియంట్ ఫ్యూచర్ ఉంది.